మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కమిట్మెంట్, ఆశయాలు, సిద్ధాంతాలు, ప్రత్యేక హోదా, అమరావతి రైతులు, రైల్వే జోన్ కోసం ఆయన చేస్తున్న పోరాటాలు నచ్చి ఆ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రెండేళ్ల క్రితం నర్సారావుపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జాయింట్ యాక్షన్ కమిటీతో కలిసి కొత్తపల్లి పోరాటం చేశారు. ఇది రుచించిన జగన్ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి కొత్తపల్లి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల కాలంలో ఆయన ఒక ప్రధాన పార్టీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో ఆయన జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించడం ఆయన అభిమానుల్లో ఆనందోత్సాహం నెలకొంది. ప్రజల గురించి, రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి అధ్యక్షుడుగా పార్టీలో జాయిన్ అయితే మనం కూడా మన వారి ఆశయాలతో పాటు మన ఆశయాలు కూడా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేన పార్టీలో చేర్చడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మరొకసారి నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, యువతను ముందు పెట్టి నడిపించాలి, యువతను భాగస్వామ్యం చేయాలి, యువతకి అన్ని రకాల అవకాశాలు కల్పించాలి అన్నటువంటి మంచి ఆలోచనలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.